నియామక ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లా నుండి నూట డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోవడానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కి హాజరు కావడం జరిగింది వీరిని ఎల్బీ స్టేడియంలో జరిగిన నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడానికి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆధ్వర్యంలో నాలుగు బస్సులు ఏటూరు నాగారం తాట్బాయి గోవిందరావు ములుగు నుండి ఏర్పాటు చేసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నలుగురు లైనింగ్ ఆఫీసర్లు ఎనిమిది మంది సహాయ లైనింగ్ ఆఫీసర్లు ప్రతి బస్సుకి మెడికల్ సిబ్బంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి భోజన వసతి ఏర్పాటు చేసి హైదరాబాద్ కు పంపించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి జిల్లా ఎస్ సైన్స్ అధికారి జయదేవ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది